ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకి నీళ్లు పారుతా ఉన్నాయి. 1500 నుంచి 2000 చెరువులు నింపుతా ఉన్నాం. ప్రజలు పండగలు చేసుకుంటా ఉన్నారు, చాలా సంతోషపడతా ఉన్నారు. ఇంకొక 10-12 లక్షల ఎకరాలకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చి మొత్తం కలిపి 20 లక్షల ఎకరాలు పారాలి ఈ పాలమూరు జిల్లాలో. ఈ ప్రయత్నం మేం చేస్తున్నాం. దీన్ని అడ్డుకునేవాడు ఎవడండి? చంద్రబాబు నాయుడు. కేసులు పెడతాడు, కేంద్ర ప్రభుత్వంలో షికాయత్ చేస్తాడు, ఇది కట్టొద్దని 35 ఉత్తరాలు రాసిండు. అటువంటి చంద్రబాబు నాయుడును నెత్తి మీద భుజం మీద మోసుకొని తెస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇలా సిగ్గు లేకుండా, చీము నెత్తురు లేకుండా. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, చాలా ఘోరమైన విషయం ఏంటంటే, నిన్ననే మీరందరూ టీవీలలో పేపర్లలో చూసినారు, నాగం జనార్దన్ రెడ్డి అని నాగర్ కర్నూలులో పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ నుంచి. ఇంకొక ఆయన దేవరకథలో పోటీ చేస్తూ ఉన్నాడు, ఇంకొక ఆయన కొల్లాపూర్లో పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టద్దని కోర్టులో కేసు వేశారు. నిన్న చెంప మీద చెల్లుమని కొట్టింది హైకోర్టు. ఇదంతా బుద్ధి లేదు, లంగా కేసులు ఇవి, రాజకీయ దురుద్దేశంతో కొడుకున్నవి అని చెంప వాళ్ళు కొట్టి బుద్ధి చెప్పినారు న్యాయస్థానాలు. బయటతో చంద్రబాబు నాయుడుతో కొట్టాలి, ఆయన వద్దంటాడు. మన దరిద్రులు కూడా కేసులు వేసి ఆపే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఈ జిల్లాలో పుట్టినరు కాబట్టే ఈ కొండలు బండలు, ఈ దరిద్రం అంతా మనకున్నది. పాలమూరు దరిద్రం వదలాలంటే ఈ దరిద్రం మీరు వదిలేయాలి. దయచేసి వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ఎవడండి? తెలంగాణను ముంచిందేవాడు? 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టినోడే కాంగ్రెస్. ఇదే జిల్లాలో పుట్టిండు బూర్గుల రామచంద్రరావు. ఢిల్లీకి పోయి వచ్చిండు. ఏమైందా బాబా అంటే నెహ్రూ సాబు చెప్పిండు, ఏం మాట్లాడతాం? లావు గడిచే మీకు నెహ్రూ సాబు చూడగానే ఆయనతో తెలంగాణ ఆంధ్రాకి అప్పగించిండు. అయిపోయింది, ఆడ మునిగినమైతే కొట్లాడి నడమలు అడిగితే ఇందిరాగాంధీ 400 మందిని పిట్టలని చంపినట్టు చంపింది. ఇప్పుడు దిక్కులేదు. ఆ తర్వాత మళ్ళీ మొన్న నేను 2000లో మొదలు పెడితే 14 ఏళ్ళు మడమ తిప్పకుండా ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని తిట్టినా, ఎన్ని రకాల వేధించినా భరించి మొండిగా నిలబడితే తెలంగాణ వచ్చింది. నేను సాగు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడి తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణను మళ్ళా ఆంధ్రలోకి అప్పగిస్తారట తెలంగాణ కాంగ్రెస్లో. ఎంత గొప్ప వాళ్ళంటే మళ్ళా చంద్రబాబు నాయుడు తెచ్చి మన నెత్తిన పెడతారట. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏమంటాడు? బంద్ పాలమూరు ప్రాజెక్ట్ అంటాడు, భగీరథకు నీళ్లు బంద్ అంటాడు. అది కావన్నా మనకు? దయచేసి కొడంగల్ ప్రజలకు చెప్పాలి, వీళ్ళు ఇంత దుర్మార్గంగా నాటి నుంచి నేటి వరకు మీ పక్కకి కదా బీమా ప్రాజెక్ట్ చేసిండ్రా? చేయలే. నెట్టెంపాటు చేసిండ్రా? చేయలే. కల్వకృతి చేసిండ్రా? చేయలే. ఇలా 4 ఏళ్ళలో టీఆర్ఎస్ చేసింది. మంత్రి హరీష్ రావు, స్థానిక ఎంపీలు, స్థానిక ఎమ్మెల్యేలు కష్టపడి చేస్తే కొద్దిగా ముఖం తెలివైంది. నేను ఒక్కటే మీతో కోరుతున్నా, దయచేసి మీరు ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారిని గెలిపేయండి. కొడంగల్ లాంటి నియోజకవర్గాలు ఎక్కువ లేవు ఈ రాష్ట్రంలో. కొంచెం గుట్టలు రాళ్ళు ఉండి బండల నియోజకవర్గాలు ఒక 5-6 ఇటువంటి ఈ 5-6 నియోజకవర్గాలు నేనే ప్రత్యేకంగా వచ్చి ఎన్నికల తర్వాత తెల్లారి వచ్చి ఇక్కడనే కూర్చొని మిమ్మల్ని అందరినీ పిలిపించి అవసరమైతే ఒకరోజు నైతాలు ఉండైనా సరే మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మనవి చేస్తూ ఉన్నాను.